హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షదీప్ గార్డెన్. నా పేరు వాణి. ఈరోజు నేను మా ఇంట్లో పెట్టించుకున్న హైడ్రోఫోనిక్స్ సిస్టమ్ని చూపెడుతున్నాను. హైడ్రోఫోనిక్స్ అంటే ఏంటంటే మట్టి రహిత మొక్కల పెంపకం అన్నమాట. అంటే మనం మట్టి లేకుండా నీళ్లల్లోనే న్యూట్రియంట్స్ కలిపి వాటిని మొక్కలకు అందించడం. అయితే మనం చాలామంది మనం ఆర్గానిక్ గార్డెనింగ్ అని చేస్తున్నాము, కానీ మట్టి ద్వారా ఎన్నో రకాల పురుగులు మన చెట్లని పాడు చేసేస్తున్నాయి. దాంతో పెస్ట్ కంట్రోల్ చాలా కష్టం అవుతుంది. దీంతో ఏంటంటే లాభం, అన్ని కెమికల్సే వాడేది, న్యూట్రియంట్స్ వాడతారు, అదంతా కెమికల్సే. కానీ పెస్ట్ కంట్రోల్ మెయిన్, పెస్ట్ కంట్రోల్ అన్నది చాలా పాయిజనస్ కెమికల్స్ వాడతారు కదా, అది దీని ద్వారా మనం నిరోధించవచ్చు అన్నమాట. ఇది పక్కన ఒక 20 లీటర్స్ బకెట్ ఉంది కదా, దాంట్లో నీళ్లు నింపి దాంట్లో న్యూట్రియంట్స్ కలుపుతారన్నమాట. కలిపి అది డ్రిప్ సిస్టమ్ ద్వారా ఈ బకెట్స్లోకి వెళుతుంది. దీన్ని డచ్ బకెట్స్ అంటారంట, డచ్ బకెట్ మెథడ్ అన్నమాట ఇది. ఈ డచ్ బకెట్స్లో అవి చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయి, అవి క్లే బాల్స్ అనమాట. అవి చాలా అధిక ఉష్ణోగ్రతల దగ్గర హీట్ చేస్తారంట. అవి ఎట్లాగ ఉన్నాయంటే చాలా లైట్గా ఉన్నాయన్నమాట. అవి ఇంకెప్పటికీ అవి మార్చక్కర్లేదు, ఈ బకెట్స్ మార్చక్కర్లేదు, అవి మార్చక్కర్లేదు. మన వల్ల ఒక 3 మంత్స్కి న్యూట్రియంట్స్ మటుకు కొనుక్కోవటమే. మనకి టెర్రస్ గార్డెన్లో ఒక టమాటా మొక్కకి 1 నుంచి 2 కేజీలు కాస్తుంది మహా అయితే, కానీ ఈ సిస్టమ్ ద్వారా కనీసం 10 కేజీలు కాస్తాయి. అట్లాగే 2 ఇయర్స్ పైన, 3-4 ఇయర్స్ టమాటా మొక్క బతికే ఉంటుందంట. అలాగే 365 రోజులు కూడా మనం టమాటా కానీ, మిర్చి కానీ, క్యాప్సికమ్ కానీ, క్యాప్సికమ్ లాంటిది మనకి టెర్రస్ గార్డెన్లో చాలా కష్టమవుతుంది, చాలా లిమిటెడ్ ఈల్డింగ్ వస్తుందన్నమాట. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశానన్నమాట. అట్లాంటివి మనం వీటి ద్వారా కాయించవచ్చు. ఏదైనా సరే ఈల్డింగ్ ఎక్కువ ఉంటుందంటున్నారు. అలాగే ఒక టమాటా మొక్క పెడితే అది 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ కాస్తానే ఉంటుందంట కంటిన్యూగాను. ఎట్లాగన్నది మనం ఫ్యూచర్లో చూద్దాము. ఇది నాకు నచ్చింది ఏంటంటే మనం బయట కొనకుండా మళ్ళీ బయటకు వెళ్ళేటప్పటికి మనకి పురుగు మందులు కానీ లేదంటే కలుపు మందులు కానీ విచ్చలవిడిగా వాడతారు, మనకు అన్నీ తెలిసిందే. పురుగు మందులు వాడిన కూరగాయలే మనం డెఫినెట్గా బయట మార్కెట్లో తీసుకుంటాం రెగ్యులర్గాను. కనీసం దాన్నైనా కంట్రోల్ చేయడానికే మనం ఇంత టెర్రస్ గార్డెన్స్ మెయింటైన్ చేస్తున్నాము. కానీ వచ్చే కాయగూరలు మన ఇంటి అవసరాలకి కంప్లీట్గా సరిపోదు. ఇప్పుడు టమాటా మిర్చి లాంటి నేనైతే ఈ టైంలో కొనాల్సే వస్తుంది. ఒక టైంలో కాసినవి మీకు కూడా చూపించాను మిర్చి, మళ్ళీ గ్యాప్ వచ్చిందనమాట. అటువంటిప్పుడు కొంటానే ఉంటాం కదా. అట్లా కాకుండా దీంట్లో కంటిన్యూగా ఒక మొక్కకే చాలా మంచి ఎక్కువగా కాయలు కాస్తాయంటున్నారు. మనం ఇంత టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్న ఆకుకూరలు వేసి అవి సరిగ్గా హార్వెస్ట్ చేసుకునే టైంకి పురుగులు దాడి చేస్తాయి, అది ప్రతి ఒక్కళ్ళకి అనుభవమే. అట్లాంటివి మనం ఇటువంటి సిస్టమ్ ద్వారా మనకి అంత పెస్ట్ అనేది పట్టదు అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది. తోటకూర పాలకూర మటుకు మనం విత్తనాలు వేసి అవి కొద్దిగా ఒక 3-4 ఇంచెస్ పెరిగేటప్పటికి మనకి పురుగులు అనేవి వచ్చేస్తాయన్నమాట. మెయిన్ ఆకుకూరలు ఇట్లాంటి సిస్టంలో పండించుకుంటే పురుగు మందులు లేకుండా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. పురుగుల దాడి చాలా తక్కువ ఉంటుంది అంటున్నారు. ఇంకొకటి మనం దీంట్లో ద్రాక్ష కానీ లేదంటే బీర, సొర, కాకర ఇట్లాంటివి అన్నీ కూడా దీంట్లో కాస్తాయన్నమాట. అలాగే చామగడ్డ, క్యారెట్, అట్లాంటి దుంపలు కూడా దీంట్లో పండుతాయంట. వీటిల్లో గులాబీ లాంటి పూల మొక్కలు, అట్లాగే కరివేపాకు లాంటివి ఏ మొక్కలైనా సరే పెంచుకోవచ్చు అన్నమాట. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీళ్ళ కంపెనీ పేరు అదిని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఆకుకూరలది చిన్న యూనిట్ అయినా కూడా పెట్టించుకోవచ్చు అన్నమాట. ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ.